ప్రియమైన వారందరికీ వందనాలు. ఎఫ్ఎఫ్సిఐ వ్యవస్థాపకులు పీటర్ పుట్టా గారు వారు విరామం లేకుండా వారి కార్యాచరణ జరిగిస్తూ ఉన్నారు. ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ తరపున ఎన్నో కార్యాచరణలు జరిగినాయి. ఇప్పటికీ క్రైస్తవులపై దాడులు, సంఘాలపై దాడులు, మతోన్మాదుల శక్తుల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి క్రైస్తవులకు ఉండగా నేనున్నాను అని చెప్పి ఎఫ్ఎఫ్సిఐ టీం ఉందని చెప్పి ప్రతి క్షణము అనుక్షణము ముందుండే నాయకులు పీటర్ పుట్టా గారు. ఈ దైవజనులు దేవుని కొరకు బలముగా పని చేయుచున్నారు. దేవుడు వీరిని ప్రేరేపించి వీరికి అనుగ్రహించినటువంటి మంచి మనసుకై ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మొన్నటి దినాన రాష్ట్ర కమిటీ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎఫ్ఎఫ్సిఐ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆఫీస్ అన్నమాట, నేషనల్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి అక్కడే రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దైవజనులు వెళ్ళాం. వెళ్ళి చూసినప్పుడు ఎఫ్ఎఫ్సి ఆఫీసే కాదండి, 50 మంది అనాథ పిల్లలను, అనగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను వీరు పోషించడం చాలా ఆనందం వేసిందండి. 50 మంది పిల్లలను వీరు అక్కును చేర్చుకొని వారి ఆసరా, వారికి ఉన్నటువంటి సమస్త అవసరతను వీరే దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారన్నమాట. పూర్తిగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను వీరు చేర్చుకున్నారండి. 50 మందిని వీరు పోషిస్తున్నారు. నిజంగా యాకోబు భక్తుడు చెప్పినట్లుగా దిక్కులేని పిల్లలను పరామర్శించటే కదా భక్తి అన్నట్టుగా, వీరు పరామర్శించడమే కాదండి, వారిని కన్న బిడ్డల్లా వారు చేర్చుకొని వీరే వారికి తండ్రిగా, తల్లిగా, భార్య భర్తలు ఉండే విధానాన్ని బట్టి చాలా సంతోషం వేసింది. ఎఫ్ఎఫ్సిఐ కార్యాచరణతో పాటు ఎఫ్ఎఫ్సిఐ అనాథ పిల్లలను కూడా పోషిస్తుంది అని చెప్పేదానికి చాలా గర్వపడుతూ ఉన్నాను. దైవజనులు పీటర్ పుట్టా గారు దిక్కు లేనటువంటి అనాథ పిల్లలను పోషిస్తున్నటువంటి దాన్ని బట్టి 50 మంది పిల్లలను వీరు పోషిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనము వారికి ఎంతగానో సహకారంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత తప్పకుండా ఉంది. ఈ పరిచర్య కొరకు అడిగి తెలుసుకుందాం దైవజనులను ఒకసారి. అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను గుంటూరులో నియమించిన ఒక బెడ్ మీద బెడ్ 50 సిట్టింగ్ అనేది. అమ్ముంటే నాన్న, నానుంటే అమ్మ కదా, అసలు ఇద్దరికి బాడీస్ ఉండరు. ఎవరో ఒకరు చూసే పిల్లల్ని అలా ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి చేయండి. తప్పకుండా పిల్లలు ఏమైనా డిస్టర్బెన్స్ అయినా లేకపోతే ఏదైనా తలకాయ నొప్పి అవుతుంది, నేను నైట్ సార్ ఉన్నా లేకపోయినా వచ్చి చూసుకోవాలంటే నేను బయట నుంచి రావడం నాకు భయమే కదా, అది ఈ స్టెప్స్ పెట్టించుకున్నా పిల్లల్ని చూసుకోవడానికి. నేను అనుకోలేంగా అంటే అంత లాక్ చేసేస్తాను, అదంతా లాక్ ఐరన్ మెస్ అది నేను తిరగడానికి. అంటే మరి రైలు గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు, పిల్లల్ని పెట్టుకుని నేను ఒకదాన్ని ఉండాలి. సీసీ కెమెరాలు ఉంటే మాత్రం ఏమంటే మనం డోర్ ఓపెన్ చేసుకోవడం అంటే మంచిది కదా. పక్కనేమో చర్చి ప్లాన్ చేస్తాం సార్, వన్సీ అవుతుంది అనుకుంటున్నా. కానీ ప్రభు అన్నిట్లో అనుకూలత ఇస్తున్నారు. అనుకుంటారు మేడం మీరు అక్కడ కింద రెండు రూమ్లు బాగు చేయించుకుని ఉండొచ్చు కదా మేడం అని అడుగుతున్నారు. అది ప్రభుకి మాట ఇచ్చామో మనుషులకు మాట ఇస్తే అడగ తీసుకుంటాం. చూసా ఉంటారు బ్రదర్, మీరు వచ్చారుగా, మార్నింగ్ వచ్చారు కదా. ఎదురు షెడ్ నేను మొన్న వర్షానికి పడిపోయింది పైన పైన బ్రదర్, ఇక్కడ 50 మెంబర్స్ పిల్లలకి బెడ్స్ కూడా ఇప్పుడు 25 మెంబర్స్ కి సిట్టింగ్ ఉంటది ఇక్కడ. అంటే ప్రతి బెడ్ కి బెడ్ కి మధ్యలో 5 ఫీట్స్ వదలాలన్నమాట, 25 మెంబర్స్ కూడా. దానికి ఏం చేస్తుంటే టాప్ అప్ పెట్టాం, 2 ఫ్లోర్స్ లాగా బెడ్స్ ఉంటాయి. ఓకే బాగుందండి. మీరు ఒకసారి ప్రార్థన చేశారు అప్పుడు లాగా ఉంది. అవునమ్మా,
సెకండ్ లేదు థర్డ్ లేదు అప్పుడు పైన హౌస్ అండి ఆఫీస్ ఎలాగో లాక్ చేసుకు వెళ్ళిపోతారు పిల్లలకి నాకు మటుకి కొంచెం కన్వీనియంట్ గా ఉండాలి దేవుడి మహాకృప వల్ల ఒక మంచి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఆర్ఫన్స్ కోసం ఎఫ్ఎఫ్సి ఆఫీస్ కోసం దీన్ని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు దైవజల్లు పీటర్ పుట్ట గారు. వారిని ఈ పర్పస్ దీని పర్పస్ ఏంటి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి వివరంగా కొన్ని విషయాలు వారు తెలియజేస్తారు. సార్ ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇది, అసలు ఇది ఏ పర్పస్తో పైన ఈ యొక్క నిర్మాణం జరిగింది సార్? కింద ఎఫ్ఎఫ్సి ఆఫీస్ నిమిత్తం మనం ఏర్పాటు చేయడానికి ప్రారంభించడం జరిగింది. ఆఫీస్ కన్స్ట్రక్షను సుమారు 70% కంప్లీట్ అయింది. ఇంటీరియరు అలాగే ఇంకా ఫర్దర్ వర్క్లు ప్లాస్టింగ్లు అలాగే కరెంటు కింద ఫ్లోరింగు సీలింగ్ ఈ వర్క్లు పెండింగ్ ఉన్నాయి. ఎఫ్ఎఫ్సిఐ అంటే ఏంటండి? ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ. ఈ క్రైస్తవుల నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంచి సంస్థ. ఈ ఇది వచ్చేసరికి పైన ఏర్పాటు చేయడానికి గల కారణం ఆర్ఫన్స్ పోషింపబడుతూ ఉన్నారు. ఈ దాని నిమిత్తం అని చెప్పి ఇది హాల్ కింద మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాలు ఈ లోపలికి రావడానికి పైన నేను ఉండటానికి అని చెప్పి ఏర్పాటు చేసుకున్నాను. బయట నుంచి కంటే కూడా లోపల నుంచి రావటం వీళ్ళ యోగక్షేమాలు చూడటానికి అని బాగుంటుందని పిల్లల్ని రాత్రి పగలు పిల్లల్ని రాత్రి పగలు కూడా చూసుకుంటూ చూడటానికి ఉండడానికి మీరు ఇలాగ ఏర్పాటు. ఈ యొక్క హాల్లో సుమారుగా 50 మంది పిల్లల వరకు చాలా గొప్ప పరిచర్య. పిల్లల్ని మరి అమ్మా నాన్న ఇద్దరూ లేని పిల్లల్ని చేరదీసి సుమారు 50 మంది పిల్లల దాకా పోషించడం అనేది చిన్న విషయం. ఇక్కడ కనబడ్డ కింద ఉన్న పిల్లలంతా వాళ్ళే. ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడం కష్టం ఈ రోజుల్లో. ఒక 50 మందిని మీకున్న పరిచయం బట్టి సాధారణంగా మీరు సేవలో చాలా ఖర్చు పెడేస్తున్నారు. నాకు తెలిసి ఉదయం మొదలుకున్న సాయంత్రం వరకు మీ చేతుల్లో ఉన్నటువంటి పైసలు ఏం కనబడవు, మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు భారవంతమైన మీ పరిచర్య, మీ సేవ పరిచర్య కాకుండా సేవ పరిచర్యతో పాటు ఈ ఆఫర్స్ కూడా మీరు నడిపించడం అనేది గొప్ప విశేషమే, అద్భుతమైనటువంటి సంగతే. ఒక 4 పిల్లల్ని ఎవరినైనా చదివిద్దామని చెప్పి ఒక ఆలోచనతో మేము తల్లిదండ్రులు లేని పిల్లల్ని చదివిద్దామనే ఒక ఆలోచనతో ప్రారంభించడం జరిగింది. అయితే మేము ఆ ఉద్దేశంతో ఒక వ్యక్తిని సంప్రదించినప్పుడు వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆలోచన చేశాం. సెలెక్ట్ చేద్దామంటే సుమారు 150 మంది వచ్చారు. దానిలో సెలక్షన్ చేసేసరికి 50 మంది వెళ్ళారు. కాబట్టి ఆ 50 మందిని పోషించడమే కదా చిన్న పనే కదా అని చెప్పి అనుకున్నాం. కానీ చాలా భారభరితమైనటువంటి పరిచర్య ఇది. ఈ యొక్క ఆర్ఫనైజ్ కన్స్ట్రక్షను అన్కంప్లీట్గా ఉంది ఇదంతా కూడా. మరి ఇంక ఇది పూర్తి కాలేదు. నాకు తెలిసి ఇది పూర్తి కావాలంటే మరొక 20 లక్షల దాకా ఉంటే తప్ప అవదేమో అని నేను అనుకుంటున్నాను. మరి 15 లక్షలు దాటి అవుతుంది. మరి దీని అంతటికీ మరి మీకు ఆర్థికంగా ఎలా మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఆర్థికంగా మనకంటూ ఏమి లేదు, కానీ ప్రభు మీద ఆధారపడటం. ఫ్రెండ్స్, ఆర్ఫన్స్ కోసం పీటర్ పుట్ట గారు ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ ప్రెసిడెంట్ వారు నిర్మిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది షాక్ అన్నమాట. ఎందుకంటే వారిని ఇప్పుడు కూడా ఈ వేలో చూడలే. క్రైస్తవుల కోసం పోరాడుతున్న యోధుడిగా చూసాం, కానీ వారిలో కూడా ఈ అద్భుతమైన కోణం ఉంటుందని పసిగెట్టలేకపోయాం. చూసిన తర్వాత షాక్. 50 మంది పిల్లలను అనాథ పిల్లలు పోషించడం అంటే మాటలు కాదు.